మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? చర్చలతో పాటు ఆల్రెడీ సీటు కూడా ఖరారైందా? మరో రెండు రోజుల్లోనే వైసీపీలో చేరడం ఖాయమేనా? ఇంతకీ ఇలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? మాజీ మంత్రి కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం ఉపందుకుంది. గతంలో ఎప్పటి నుంచో ఆయన చేరికపై వార్తలొస్తున్నా లేటెస్ట్ గా ముద్రగడ చేరికకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనాలని ముద్రగడ బలంగా కోరుకుంటున్నట్టు సమాచారం. ఆయన వైసీపీలో చేరి పోటీ చేస్తారా లేదంటే కుమారుడికి టికెట్ అడుగుతారా అన్నది తేలాల్సింది. పార్టీ హైకమాండ్ ముద్రగడకు పెద్దాపురం సీటుని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తోట నరసింహన్ సతీమణి పోటీ చేశారు. ఈసారి తోట నరసింహన్కి జగ్గంపేట టికెట్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ముద్రగడ వైసీపీలో చేరడం, ఆ తర్వాత పోటీ చేయడం కూడా ఖాయమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాపు రిజర్వేషన్ల ఉద్యమకర్తగా ముద్రగడ వ్యవహరించారు. గతంలో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన పెద్దగా యాక్టివ్ కాలేదు. టీడీపీ చిన్నసేన పొత్తుల కారణంగా కాపు ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ముద్రగడను వైసీపీలో చేర్చుకోవాలని భావించారు. గతంలో పవన్ వారాహియాత్రలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేసినప్పుడు ముద్రగడ పవన్ పై విరుచుకుపడ్డారు. అప్పుడే ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా మరింత సేవలు చేయడానికి, అంటే ఈ పార్టీ అవసరం గుర్తించారు ఆయన. ఈ పార్టీ ఎవరికి అవసరం? పేద ప్రజలకు అవసరం. ఈ పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా పేద ప్రజలకు సహాయం చేసిన వాడు అవుతాడు. అందరూ ముద్రగడ గారు కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను. ముద్రగడ పార్టీలో చేరి మరిన్ని సేవలు చేయొచ్చంటూ మంత్రి వేణుగోపాల్ చెప్పడం చేరిక ఖాయమన్న ప్రచారం మరింత జోరందుకుంది. నిజానికి వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్న సీఎం జగన్ వైసీపీ ఇన్ఛార్జీల్ని మారుస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తనకన్నా తన కుమారుడు చెల్లారావు భవిష్యత్తు కోసం అధికార పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై పలువురు వైసీపీ నేతలతో ముద్రగడ చర్చలు కూడా జరిపారట. తన కుమారుడి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఇదే సరైన సమయమని, ఇందుకు సంబంధించిన క్లారిటీ వస్తే చేరిక దాదాపు ఖరారైనట్టేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.